562 ఎంపీటీసీలకు గాను ఎలక్షన్ నోటీస్ ఇచ్చినవి ఏకగ్రీవాలు మినహాయించగా ఈరోజు 362 ఎంపీటీసీలకు అలాగే 46 జడ్పీటీసీలకు గాను 34 జడ్పీటీసీల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. 42 మండలాల్లో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా ఇదివరకే చేస్తున్నాం. నిన్న ఈవినింగ్ 5 o'clock కల్లా పోల్ పార్టీస్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ స్టేషన్స్ కోసం బయలుదేరారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో ప్రజల కోసం ఏర్పాట్లన్నీ కూడా చేయబడ్డాయి. ముఖ్యంగా వేసవి దృష్టిలో పెట్టుకొని అక్కడ షామియానాలు కానీ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయగలిగాము. కోవిడ్ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ అక్కడ పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య భద్రత పట్ల, అలాగే ఓటర్స్ యొక్క ఆరోగ్య భద్రత కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతాయి. 13,40,000 మంది ఓటర్లు ఈరోజు పోలింగ్లో పాల్గొనున్నారు. వారి కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు ఈ పోల్ పర్సంటేజ్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు వివిధ వీధుల్లో ఈరోజు ఎన్నికలు నిర్వహించడానికి వారందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. అలాగే దాదాపు 2,800 మంది పోలీస్ సిబ్బంది కూడా శాంతి భద్రతలు నిర్వహించడానికి, అలాగే క్యూ మెయింటైన్ చేయడానికి వారు సమాయత్తం అయ్యారు. అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ఉదయం 7 గంటలకే ప్రారంభమయ్యాయి. సమస్యాత్మకంగా గుర్తించబడిన ప్రాంతాల్లోనూ, అటువంటి పోలింగ్ స్టేషన్స్లోనూ మైక్రో అబ్జర్వర్స్ను, వెబ్కాస్టర్స్ను, వీడియోగ్రాఫర్స్ను కూడా పెట్టడం జరిగింది. 351 లొకేషన్స్లో ఈ ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. 150 పోలింగ్ లొకేషన్స్లో వెబ్కాస్టింగ్ కూడా లైవ్ స్ట్రీమింగ్ మార్నింగ్ నుంచి జరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 5% పోలింగ్ నమోదైంది. ఈవినింగ్ కెల్లా హయ్యెస్ట్ ఓటర్ టర్నౌట్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ సజావుగా నిర్వహిస్తూ ఎటువంటి సంఘటనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. ఈరోజు ఈవినింగ్ 42 మండలాల్లో కూడా స్ట్రాంగ్ రూమ్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కౌంటింగ్ కోసం ఇంకా మనకి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. అంతవరకు ఈ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా భద్రపరచడానికి జిల్లాలో ఒక 12 స్ట్రాంగ్ రూమ్స్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయగలిగాము. సో ఈ 42ని మళ్ళా ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ నుంచి రేపు మార్నింగ్ క్యాండిడేట్ సమక్షంలో ఇవి తరలించి ఒక 12 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని తదుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే కౌంటింగ్కి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. Thank you.